వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. గంభీరావుపేట మండల పర్యటనలో మంత్రి కేటీఆర్. వేములవాడ మున్సిపల్ పరిధిలో చికెన్ మటన్ వ్యర్థాలను మున్సిపల్ చెత్త ఆటోలకు ఇవ్వాలి. ప్లాస్టిక్ కవర్లు వాడినచో భారీ జరిమానా విధిస్తాం, మున్సిపల్ కమిషనర్. అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకాన్ని పగలగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ముస్తాబాద్ అంబేద్కర్ సంఘం నాయకుల ఆందోళన. చెందుర్తి పాత్రికేయురాలు ఆయాచిత్తుల శిరీష కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా వైద్యాధికారి రాధాకృష్ణ. ఎల్లారెడ్డిపేట మండలంలో గిరిజన తండాలపై ఎక్సైజ్ దాడులు, బెల్లం పానకం నాటుసారా స్వాధీనం, ముగ్గురుపై కేసు నమోదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డుల ఎంపిక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాకాంతరావు అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి మంజూరుకు రిలే నిరాహార దీక్ష చేపట్టిన బీజేపీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి బీజేపీ నాయకులకు రమాకాంతరావు సంఘీభావం తెలిపి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఏదైతే హామీ ఇచ్చిండో 30 పడకల ఆసుపత్రిని నెలకొల్పుతా అని చెప్పి, ఖచ్చితంగా 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష శిబిరానికి సంఘీభావం ప్రకటిస్తూ, తక్షణమే కేటీఆర్ గారు చెప్పిన మాట ప్రకారంగా 30 పడకల ఆసుపత్రిని నెలకొల్పుతున్నట్టుగా ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ కార్యాచరణ ఉధృతం చేస్తూ ముందడి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇల్లంతకుంట ప్రాథమిక ఆసుపత్రిని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మారుస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఇప్పటికీ మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి అన్నారు. రెండవ రోజు నిరాహార దీక్షలు మండల కేంద్రంలో కొనసాగుతున్నాయి. నిరాహార దీక్ష కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బోయిని రంజిత్, ప్రధాన కార్యదర్శులు బత్తిని స్వామి, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కొలనూరి ముత్తక్క, మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గౌరవేణి శ్రీకాంత్, బత్తిని సాయిగౌడ్, పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, గంగమ్మ నీల్, చల్లూరి భాను, బొంగిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 33 మాసాల క్రితం ఇల్లంతకుంట మండల సభావేదిక సాక్షిగా ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల వైద్యశాలగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా హామీని నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. వెంటనే జిల్లా మంత్రి గారు స్పందించి రెండు జరిగినప్పుడు వారికి ప్రభుత్వ వైద్యశాలలో సరైన సౌకర్యాలు లేక పట్టణాలకు వెళ్తున్న సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. కనీసం ఆ సదుద్దేశంతో అన్నా ఇప్పటికైనా ఇల్లంతకుంట మండలం కేంద్రంలో 30 పడకల వైద్యశాలను ఏర్పాటు చేస్తే మండలంలోని సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం అందే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. అందుకొరకే తొందరగా త్వరగతిన వెంటనే వైద్యశాల నిర్మాణం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చెందుర్తి మండల పాత్రికేయురాలు ఆయాచిత్తుల శిరిస కుటుంబాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యాధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ, శిరీష ఈనాడు పాత్రికేయులుగా పనిచేస్తూ దీనికి తోడు కస్తూరబా పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయడం జరిగిందన్నారు. శిరీష మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం చాలా బాధాకరమన్నారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి రాజేంద్ర శర్మ, వేములవాడ మండల విద్యాధికారి బన్నాజీ, చెందుర్తి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ ఉన్నారు. బండపల్లి గ్రామానికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్కు డెన్మార్క్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పబ్బ పూర్ణిమ, తన స్నేహితులైన సాయి గౌడ్, రాకేష్ గౌడ్, అశోక్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయగా స్పందించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కొండ రాజశేఖర్ గౌడ్ తాడి చెట్టుపై నుండి పడి తలకు తీవ్ర గాయాలు కావడంతో మంచానికి పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, నాయకులు గంపా పవన్ పాల్గొన్నారు. ఎన్గల్ ప్రధాన ఉపాధ్యాయులు, లాకియా ఉపాధ్యాయులు, బంగా తిరుపతి, కడారి నరేష్లు రాజశేఖర్ కుటుంబానికి 1500 ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పడం పబ్బ పూర్ణిమ పవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లాకే సార్కు మరి వంగ తిరుపతి గారు నరేష్ సార్ గారు ఈరోజు సహాయం చేశారు. ఇప్పటికి కూడా మేము చంద్రుడి ఉపాధ్యాయులం వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు మరి ఎమ్మెల్యే గారిని మరి ప్రభుత్వం నుండి వారికి సహాయాన్ని అందించే విధంగా కృషి చేయాలని వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాం. చంద్రుర్తి మండలం పండాపల్లి గ్రామానికి చెందినటువంటి కొండ రాజశేఖర్ గౌడ్ గత నెల రోజుల క్రిందట తాడి చెట్టు నుంచి పడి తలకు తీవ్ర గాయాలై మంచానికే పరిమితమైనటువంటి ఘటనను చూసి చెలించిపోయినటువంటి డెన్మార్క్లో ఉంటున్నటువంటి పబ్బ పూర్ణిమ ఇది చాలా గొప్ప విషయము. ఈ ఆర్థిక సాయం చేసినటువంటి పూర్ణిమ పవన్ దంపతులకు మా గీతా కార్మిక సంఘం తరఫున చంద్రుర్తి ప్రెస్ క్లబ్ తరఫున హృదయపూర్వక అభినందనలు. అలాగే మన చంద్రుర్తి హెచ్ఎం లచ్చన్న మొన్నటికి మొన్న ఆయన సొంత డబ్బులు కూడా 5,000 రూపాయలను కూడా అందజేయడం జరిగింది. ఈరోజు మన చంద్రుర్తి ప్రధానోపాధ్యాయులు లాకియా సారు వంగ తిరుపతి నరేష్ సారి వీళ్ళందరూ కలిపి కూడా మరో 1,500 కూడా అందజేయడం నిజంగా ఉపాధ్యాయ బృందాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండలంలో గిరిజన తండాపై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం తండా, పోచమ్మ తండా, నరసింహులగుట్ట తండాల్లో దాడులు నిర్వహించి 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. ఇట్టి నాటుసారాయి తయారీకి బాధ్యులైనటువంటి 3 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, రాజేందర్, శేఖర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్ సబ్దుల్లా, మజీద్ కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, సుమన్, కృష్ణానాయక్, శ్రీనివాస్, రాకేష్, పరశురాం, స్వప్న, సుమలత పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. రాజేశ్వరరావు నగర్లో రైతు వేదికను ప్రారంభించి వైకుంఠ ధామానికి శంకుస్థాపన చేశారు. మల్లుపల్లె వంతెన ప్రారంభోత్సవం చేసి గోరింట్ల గ్రామంలో వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం ఓపెన్ జిమ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సందర్భంగా కేటీఆర్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, టస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బలవ్వ, మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామాల యువకులు పాల్గొన్నారు. బోయిన్పల్లి మండలం కోరం గ్రామంలో విజయ డైరీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులకు గర్భకోశ నిర్ధారణ, చికిత్స గర్భకోశ వ్యాధి నిర్ధారణ, నట్టల మందు, ఇట్టి శిబిరంలో ఇతరితర పశువుల వ్యాధులపై చికిత్స చేశామని బోయిన్పల్లి పశు వైద్యాధికారి డాక్టర్ రమేష్ అన్నారు. కార్యక్రమంలో విజయ డైరీ జిల్లా అధ్యక్షులు దాడిగల శ్రావణ్ కుమార్, జిల్లా విజయ డైరీ అధికారి ఆర్ అనిల్ కుమార్, వెటనరీ అధికారి రమేష్, గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి, ఎంపీటీసీ మమత, విజయ డైరీ గ్రామ అధ్యక్షులు పరశురాములు, సిరిసిల్ల విజయ డైరీ మేనేజర్ టి రవి, సిబ్బంది వేణు, యాదగిరి వెంకటేష్, ప్రవీణ్, శ్రీనివాస్, పాడి రైతులు పాల్గొన్నారు. తోటి ఉద్యోగస్తులకు అందరికీ నమస్కారం. ఈరోజు విజయ డైరీ సహకారంతో మన కోరెం గ్రామంలో
విజయవంతంగా పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. శక్తి పశువైద్య శిబిరంలో సుమారు 60 పశువులకు చికిత్స చేయడం జరిగింది. ముఖ్యంగా గర్భకోశ సంబంధించిన వ్యాధులకు సంబంధించిన చికిత్సలు మరియు నటల నివారణ మందులు తాగించడం జరిగింది. దూడలకు ఇట్టి కార్యక్రమం నిర్వహించినటువంటి విజయనగరి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేయడం. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని విధాల ఆగమైన తెలంగాణను రక్షించేందుకు కేసీఆర్ ఒక్కడే పార్టీ స్థాపించినాడు, కొందరు అవహేళన చేశారని, దాన్ని దిగమింకోని రాష్ట్రం సాధించేందుకు కొట్లాడిన నాయకులు కేసీఆర్ అని మంత్రి కె తారకరామారావు అన్నారు. సిరిసిల్ల పద్మానాయక్ కళ్యాణ మండపంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ అంటే అప్పుడు కేంద్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు నాయకులు ఎద్దేవా చేస్తూ కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. అయినా రాష్ట్రం కోసం వేణు తిరగకుండా సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్రాన్ని కోట్లాది సాధించుకున్నామన్నారు. స్వరాష్ట్రంలో అందరికీ అన్ని విధాలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నామన్నారు. నీళ్లు నిధులు కొళ్లగొట్టి తెలంగాణను ఎండబెట్టారని, రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనకున్న నిధులతో బంగారు భవిష్యత్తు నిర్మించుకున్నామని, కోటిన్నర ఎకరాలకు నీళ్లు అందించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అందరినీ కూడా కలిసి, గ్రామంలో అందరినీ కూడా కలిసి కట్టుగా మీరు ముందుకు వచ్చి సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటూ, మళ్ళొకసారి చాలా ఓపికగా కూర్చున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజనం చేసే ఇక్కడి నుంచి కదలాలని చెప్పి కూడా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు వేములవాడ మున్సిపల్ పరిధిలో చికెన్ మటన్ సెంటర్లు వాటి వ్యర్థాలను బయట పడేయకుండా మున్సిపల్ చెత్త ఆటోలకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ అన్నారు. వేములవాడ మున్సిపల్ ఆఫీసులో చికెన్ మటన్ సెంటర్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్వాహకులు వాటి వ్యర్థాలను బయటపడి వేయకుండా మున్సిపల్ చెత్త ఆటోలకు ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ కవర్లు వాడించో భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క షాప్ యజమాని మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ దీక్ష సమయంలో సేవలు అందించడంతో పాటు పేద ప్రజలకు ఎంతో మందికి వైద్యం అందేలా ఉద్యోగ బాధ్యతను నిర్వహించిన సూర్యపోగు మేరీని అభినందించారు. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డైటీషియన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన సూర్యపోగు మేరీని కేసీఆర్ సేవాదళం, ఎంబీసీ మైనార్టీ కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ మైనార్టీ నాయకురాలు షేక్ షకీనా తెరాస, ఎంబీసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరిపల్లి శ్రీనివాస్, కేసీఆర్ సేవాదళం ఖమ్మం జిల్లా నాయకులు, ఖమ్మం నగర ఎస్సీసెల్ విభాగం కోడిరెక్క ఫ్రాన్సిస్, సామాజిక సేవకులు రామకృష్ణ, యాదవ సంఘం నాయకులు కోమాలపాటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల జీవితాల్లో వెలుగునింపిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. గంభీరావుపేట మండలంలో పలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంలో రైతుల జీవితాల్లో గణనీయ ప్రగతి వచ్చిందన్నారు. రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు ఇబ్బంది లేకుండా గతంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడా పండని పంటను అక్కడే కొనుగోలు చేశారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్యను, వాటి సామర్థ్యాన్ని పెంచామని మంత్రి పేర్కొన్నారు. గతంలో గోదాముల సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే, ప్రస్తుతం 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, నాఫ్సాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జెడ్పీ చైర్మన్ అరుణ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జెడ్పీటీసీ విజయ, పీఆర్ఈఈ శ్రీనివాస్, డిఏఓ రణధీర్ రెడ్డి, డిఆర్డీఓ కౌటిల్య, డిపిఓ రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినారు దేశంలో, ఎంతో మంది ప్రధానమంత్రులు పరిపాలించారు, కానీ ఎన్నడూ కూడా రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఎవ్వరకు కూడా రాలేదు. మొట్టమొదట ఆలోచన చేసింది మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు రూపంలో ముందుకు వచ్చి మొదటి ఎకరానికి 8,000, తర్వాత 2018 తర్వాత ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి రూపంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశం. ఇది మాత్రమే కాదు, మనం పెట్టిన తర్వాత సరే కొన్ని రాష్ట్రాలు కాపీ కొట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా మంచి పథకం అని చెప్పి వాళ్ళు కూడా కాపీ కొట్టింది. కానీ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో అవార్డుల ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు అన్నారు. జాతీయ నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడం స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం భాగంగా 2020-21 ఆర్థిక సంవత్సరం నందు అవార్డుల ఎంపిక చేయడంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాయకల్ప కార్యక్రమం అమలు చేయడం కొరకు వైద్యాధికారులకు, స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్స్ ఆఫీసర్స్ డాక్టర్ ఎం మహేష్,
డాక్టర్ కపిల సాయి మరియు వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, క్వాలిటీ మేనేజర్ బాలకృష్ణ, వెంకటేశం, సతీష్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకాన్ని పగలగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకాన్ని పగలగొట్టిన వ్యక్తిపై కఠిన శిక్ష విధించాలని అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మండల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ దాడి వెనుక ఉన్న మతోన్మాద శక్తులను, దాడికి ప్రోత్సహించిన వారిని వెంటనే పోలీసులు విచారణ చేపట్టి కఠిన శిక్షలు విధించాలన్నారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్ట ప్రకారం కఠిన శిక్షలు విధించాలన్నారు. కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘాల నాయకులు పెద్దగారి శ్రీనివాస్, కాంపెళ్లి నర్సయ్య, అశోక్ నల్లబాబు, ఊ శ్రీనివాస్, భూమరాజు, మీసా శంకర్, మండల వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీ చేస్తాం, మరి దీన్ని డిమాండ్ చేస్తున్నాం, మరి సంఘటన కేజీసీ వాళ్ళని రిమాండ్ చేయాలి. రెండోది, ఖచ్చితంగా రేపు దీని వెనుకున్న మతశక్తులు ఎవరు ఉన్నారో దాని ఒక రమేష్ గౌడ్ది కాదు నిర్ణయం. దీని వెనుకున్నటువంటి శక్తులను పోలీస్ శాఖ వారు పూర్తి బాధ్యత వహించి బయటకు తీయాలి, వారిపై కూడా కేసులు పెట్టాలి, ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుచున్నాను. గ్రామంలో గున్నాల రమేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఒక సంఘ విద్రోహ భావజాలాన్ని మధ్యలో నింపుకొని భారతరత్న అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. మేము దీని మీద ఉద్యమానికి పూనుకుంటామని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ, ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు వేసినప్పుడు మాత్రమే జరగకుండా ఉంటాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.